బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఛానల్ ఈ మధ్యకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో అప్పుడు వస్తుందో అస్సలు తెలియట్లేదు కదా ఎండ వచ్చినప్పుడే మొత్తం ఉతికి ఆరేసేయాలన్నమాట అదే ఏదో అంటారు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఏంటో ఈ మధ్య మంచి సామెతలు కూడా వచ్చేస్తున్నాయి అయితే ఇంకా నా కొత్త గ్యాస్ స్టవ్ ఎలా ఉంది అసలు నేను ఎప్పుడు అనుకుంటాను ప్రతి వీడియోలో షేర్ చేద్దామని బట్ ఇది ఇదైతే మొన్న డీల్స్ ఉన్నాయి కదా దివాళీ దసరా అప్పుడు సేల్స్ పెట్టినప్పుడు తీసుకున్నాను నేను నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట పీజీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఉంది బట్ ఆ రోజు ఓన్లీ వన్ అవర్ డీల్లో నాకు వచ్చింది ఇంకా కార్తీక నెలలో కార్తీక దీపాలు ఎంతమంది పెడుతున్నారు అదే నా టైటిల్ ఈ ఈరోజు కార్తీక దీపం హ్యాపీ కార్తీక మాస ప్రారంభం అందరికీ ఇంకా నేనైతే కొంచెం లేటుగానే లేచాను అనమాట పొద్దునే లేచాను బట్ చలి చూసి భయం వేసింది పోయిన సంవత్సరం మా వారు స్వామ్మలు వేసుకుని ఉన్నారు ఈ రోజులే అనమాట పొద్దున్నే లేచి రోజు హెడ్ బాత్ చేయడం ఈ చలికి నాకు బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట సో అందుకని నేను కొంచెం లేటుగానే లేచేసి కొంచెం అంటే మరీ మంచులో కాకుండా కొంచెం లేట్ అయిన తర్వాతే చక్కగా నేనైతే దీపం పెట్టుకున్నాను అనమాట కార్తీక దీపం ఫస్ట్ రోజు అసలు పండుగ అంటేనే ముందు గుమ్మానికి పసుపు కుంకం పెట్టుకొని మనము పసుపు కుంకం ఎందుకు పెడతాము అంటే సైంటిఫిక్గా ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా మనం ఏదైనా బయటికి లోపలికి తిరుగుతున్నప్పుడు మన వెంట ఎటువంటి బ్యాక్టీరియల్ వైరస్లు రాకుండా మన గుమ్మం అయితే మనల్ని కాపాడుతుంది గుమ్మం ఎక్కొద్దు అంటారు కదా సో అలాగే అనమాట ఆ బ్యాక్టీరియా ఏదైనా మొత్తం పసుపు పోతుంది సో అది పోయినప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతే అంతేకాకుండా మన రిలీజియన్లో లక్ష్మీ అమ్మవారిగా మనం పూజిస్తాం అనమాట అదనమాట సైంటిఫిక్ రీజన్ ఇంకా చాలా ఉంది నేనైతే అన్ని షార్ట్కట్లో చెప్పేసా ఇంకా నేనైతే ఫస్ట్ దీపం పెట్టేసి రెడీ అయిపోతున్నాను అనమాట ఏంటి అంటే మేము అక్కడికి వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంతేకాకుండా శారీస్ కూడా చూపిస్తాను నేను చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అంకుల్ దగ్గర ఇంకా మా పిన్ని అక్కడికి వెళ్దాం అనుకున్నాం ఇంకా సరే అని రెడీ అయిపోతున్నా అనమాట ఇంక రువిక గాడు వాళ్ళ బొమ్మకు కూడా పెట్టమని చెప్తుంది నేను హెయిర్ డ్రై చేసుకుంటుంటే ఇంకా ఒక రెండు మూడు పిక్స్ దిగుదామని రుషికి చెప్తున్నాను అనమాట శారీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ శారీస్ చూపిస్తాను ఎంత రెడీ అయినా సరే మనకి బొట్టు పెడితేనే ఆ అందం వస్తుంది కదా ఇంకా అదే నేను తమ్ కోసం కోసమని ఫోటో అంటే రువికా గడ్డి డిస్టర్బ్ చేసింది అప్పటికే రువికా గారికి రెండు మూడు డ్రెస్సులు చేంజ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఎప్పుడు వాటర్లో ఆడుతూ ఉంటుంది ఇంక రువిక గడు ఏంటో ఈ మధ్య వెనక సీట్లోనే అంటుంది ముందు సీట్ తాతయ్యి అని చెప్తుంది అనమాట ఎందుకంటే నానైనా అయినా ముందు అక్కడే కూర్చుంటారనమాట అందుకని ఆ సీట్ తాతయ్య వాళ్ళదే అంటది ఎప్పుడు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మేమైతే ఏం తినలేదు అనమాట మార్నింగ్ నుంచి సరే అని ట్వల్వ్ అయిపోయింది అప్పటికే ఇంకా నేనైతే ఎప్పుడు ఇడ్లీ సాంబారే రిషి అయితే దోశ ఆ దోశనే ఎప్పుడు చపాతీ తీసుకుంటారు బట్ రువి ఎందుకో దోశ అడుగుతుంది అందుకని ఇద్దరం షేర్ చేసుకుంటూ ఇడ్లీ సాంబార్ అండ్ దోశ తీసుకొని తినేసాం అనమాట తనకు దోశ ఇష్టము ఇంకా శారీస్ చూపిస్తాను కదా చూడండి అసలు ఎంత మంచి కలెక్షన్ ఉందంటే అంకుల్ దగ్గర అంటే ఆ నేత అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అంకుల్ దగ్గర ఒకసారి మీరు కూడా ఏమైనా కావాలంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే రెండు చీరలు తీసుకున్నాను ఈ చీర అండ్ ఫస్ట్ చూపించారు కదా అది నాకు త్రీ థౌజండ్ త్రీ పడింది ఫస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంత చెప్పారు బట్ రెండు కలిపి త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్కి ఇచ్చేశారు చాలా మంచి మంచి కరెక్షన్ ఉంది ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇలా అంటే మనం మనీ పెట్టేకుంది క్లాత్ అదంతా మారుతూ ఉందనమాట మంచి కరెక్షన్ ఉంది పందిల్పల్లెలో ఉంటుంది అంకుల్ షాపు అంటే మా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరైనా యూజ్ అవుతుందని చెప్తున్నా ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా చెల్లి మొక్కలు తీసుకెళ్ళాము నిన్న బాపట్లు వెళ్ళారనమాట మాల్లుడు పూణే వెళ్తుంటే ఇంకా ఋషి అండ్ రువిక వెళ్ళారు మాల్లుడిని సెండ్ ఆఫీస్ రావడానికి ఇంకా మొక్కలన్నీ తీసుకొచ్చాము తను అదే నాటుతుంది అనమాట మొత్తం చామంతి మొక్కలు మొన్న మా నాయనమ్మ కూడా పంపించారనమాట అంటే ఋషి వాళ్ళ నానమ్మ కూడా కొన్ని ఇబ్బంది అవి పంపించారు చెల్లెలకి ఇంకా అవి అన్నీ తీసుకొచ్చాడు రుషి అదే వేస్తుంది అనమాట ఇంకా రువిక కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది తనకి కానీ ఒక్కటి చేయమంటే రెండు చేస్తుంది అనమాట మనకి ఒక ఐదు నిమిషాలు అయిపోయే పనిని మనకి పది పదిహేను నిమిషాలు చేస్తుంది అంటే అంతే కదా తనకి ఎంత గిల్లంటే అదిగో చేతులకి ఏదో అయ్యిందంట వెంటనే వచ్చేసి నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్తుంది ఇంకా కాసేపు ఉండేసి ఇంకా కార్తీక నెల ఈవినింగ్ ఇంట్లో దీపం పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా హడావుడిగా బయలుదేరేసాము ఇంక ఇంటికి వచ్చి నేను అసలు ఇంకేం ఆలోచించలేదు అప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది ఫస్ట్ అయితే ఇల్లులు చిమ్మేసి మొత్తం గబా గబా నేను పూజ చేస్తాను నేను స్నానం చేసి వచ్చి దీపం పెట్టిన తర్వాత ఇంకా సేమియా చేశాను అనమాట ఎందుకంటే టిఫినే కదా నైట్ సో సేమియా చేసుకున్నాం నువ్వుకి అయితే సేమ్యా ఇష్టం తను ఏమి ఇది అని చెప్పదు ఏది పెట్టినా తింటుంది బట్ తనైతే ఎక్కువ దోశ అడుగుతుంది అంతే అనమాట తన ఫేవరెట్ ఏంటి అంటే దోశ సేమియాలో కూడా పాలు కొంచెం చక్కరేస్తే దానికి చాలా ఇష్టం మేము ఇద్దరం తినేశాం ఋషికి ఏదో వర్క్ ఉందని చెప్పేసి తనకి ఎక్కువ జూమ్ కాల్స్ అవి ఉంటూ ఉంటాయి అనమాట కాల్స్ అవి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా తనకు కూడా వర్క్ అయిపోయిన తర్వాత తనకి కూడా అయితే టిఫిన్ పెట్టేశాం ఇంక నేను హాయ్ చెప్తాను చెప్పు అంటుంది అందుకని కెమెరా అక్కడే పెట్టి హాయ్ చెప్పు అంటే పైకి లేచి ఇంకా కనిపించట్లేదంట లేచి మరీ హాయ్ చెప్తుంది ఇంక ఋషి కూడా వర్క్ అయిపోయింది తను కూడా తినేసాడు ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత లైట్కి వర్షం పడుతుంది ఈరోజు నా కజిన్ ది ఎంగేజ్మెంట్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట దానికోసమే రెడీ అయిపోతూ ఉన్నాం రువీ అయితే ఏంటో తెగ చిమ్మేస్తుంది అనమాట ఇల్లులు మొత్తం నేను ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటుంది అనమాట తను ఇంకా వర్షం పడేలా ఉంది రువిక కానీ కానీ అని చెప్తూ ఉన్నా క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఎందుకు నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎంజాయ్ ది స్వీట్ అండ్ షార్ట్ బ్లాగ్